Und da geht los. Die Kinder waren aus der Rolle. Und wir gehen in den Wissen. Wir drücken. Und wir gehen in den Wissen. కామెనీడా
కామినేడ కామాన్ ఎందుకంటే రమణాచార్య గారు చెప్పినట్టు అది కేంది తర్వాత నేను కూడా అది ఇప్పుడు గట్టిన కథలనేవి అక్కడేవి సేమ్ అంటారు కదా అట్లా ఈ చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే ఈ మంగళ గడ్డికి గురించి అంత మంచి ఈ కావేరీ వంశాల గురించి మొట్టమొదటిగా రామాయణుడు అని శబ్దంతో మొదలవుతుంది అక్కడ విషయాన్ని చెప్పాలి కానీ ఇప్పుడు చివరి సాహిత్యంలో పరిస్థితి ఏమైనా ఉంది అంటే నేను విశ్వవిద్యాలయంలో ఒక పరిస్థితి మాత్రమే చెప్తాను పరిశోధన చేయబడి ఎవరినైనా అడిగితే మనం ఒక ప్రాథమిక అంశాన్ని చెప్పామనుకోండి ఒక ప్రౌఢమైన విషయంలో చెప్తానుకోండి సమస్యాత్మకంగా ఉంది జీవితం జీవితం ఒక నవలో పరిశీలన అండి ఒక నవలో ఒక పరిశీలన తర్వాత వాదాలు ఉన్నాయి వాదాలన్నీ మనకి ఏ వాదం చెప్పలేదు అని ఆ వాదాలు ఎక్కువై వేదాలను చూసే వాదాలు మొదలుపోయి ఈనాడు సమయాసంలో సమాసంలో సర్వసమయంలో చూసే వాదాలు కానున్నాయి ఈ పరిశోధన విశ్వవిద్యాలయంలో జరగడం అనేది సంప్రదాయ సాహిత్యాన్ని గురించి జరగడం చాలా తక్కువ ఇప్పుడు విశ్వవిద్యాలయంలో వాటిని ప్రోత్సహించడం లేదు సంప్రదాయ సాహిత్యాన్ని పరిశీలించడం ప్రోత్సహించడం లేదు కానీ ఒక విషయం మనం తగినంత పాండిత్యం లేకుండా తగినంత సమాచారం లేకుండా తగినంత పరిశోధన దృష్టి లేకుండా దేని మీద పరిశోధన మల్లంపల్లి సోమశేఖర చంద్రగారు ఉన్నారు ఆయన చదువు ఎంత నయంతో వేపు ప్రమాద శాస్త్రం గారు ఉన్నారు ఆయన కానీ ఒక చోట వేడుకుని ఆనందం మాట్లాడతారు మా నాన్నగారు వేపు ప్రమాద శాస్త్రి గారు మళ్ళీ సోమశేఖర చంద్రగారు మద్రాసు వీధుల్లో నడుచుకుంటూ గ్రంథాలయంలో విషయాలు చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నడిచి నటి రోడ్డు కరిగిపోయినాయి అని చెప్తారు జీవితంలో మళ్ళీ సోమశేఖర అంటే ఆయన బయట మాత్రం మంచి చోట అలాంటి స్థితి పరిశోధన స్కాలర్షిప్ ఇస్తున్నారు కానీ అది ఒట్టి స్కాలర్షిప్ లేదు తప్ప స్కాలర్షిప్ స్కాలర్షిప్ అవ్వడం అసలు లేదు అందువల్ల ఇప్పుడు వారికి ఏమిటండి వారికి ఈరోజు అనిల్ గారు పెద్ద సభ ఏర్పాటు చేస్తే నిజంగా ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కృషి వెలుగు తీసుకురావాలి ప్రజోపకారాన్ని చెప్పాలి తర్వాత ఈ తరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి సభ పెట్టారు చాలా ఆ సభకు పిలిపించిన వ్యక్తులు కూడా అందరూ ఈరోజు ముఖ్య విద్యాంశాలు కానీ లేకుంటే పరిశోధన వస్తారు కానీ వాళ్ళు పిలిపించి చేయాలి కానీ నేను అనిల్ కుమార్ గారికి విన్నపం చేస్తాను ఈనాడు చదివే ఊరికే చాలా తక్కువ ఉన్నారు కానీ వారు చాలా లోపమంట సంవత్సరాన్ని గురించి రాజకీయ అంశాల గురించి రాజకీయ లక్షణాల గురించి లేకపోతే సంవత్సరాన్ని గురించి వస్తుంది ఇక్కడ సాహిత్య పోషణ ఎలా జరిగిందని అందులో ఒక రెండు పుస్తకాలు కొంతమంది పుస్తకాలు వేయించాలి అంటే అది అసలు వారు పంచుకుంటే అందరికీ పుస్తకాలు పంపించారు పంపిస్తే మంచి ప్రచారం జరుగుతుంది ఎవరైనా ఒక పరిశోధకుడి మనసులో ఒక భావన వెతికి పరిశోధన చేసే అవకాశం దానికి మల్లారెడ్డి గారు రాసినటువంటి మూడు పుస్తకాల మీద మూడు పరిశోధన రావచ్చు ప్రాచీన పండితులను సుందరంగా చూసే అవకాశం ఇండియా సాహిత్యంలో ఈ ఒక్కొక్క ప్రశ్న ఉందనుకోండి లేకుంటే మల్లారెడ్డి గారి చర్చలో చర్చ ఉందనుకోండి ఒక్క పద్యం రాయడానికి మాకు పాఠశాలలో అవధాని గారు క్లాస్లో పాఠశాల వాళ్ళు ప్రశ్న గురించి మాట్లాడతారు ఆయన తన్మయుడైపోయి
అవధానిగా మా భారతదేశం అవధానిగా ఫ్లూయిడ్ ఆయన లీనమైపోయి వాళ్ళు ఇందులో ఏ పద్ధతి తీసుకున్నా పట్టణ పట్టి వారం రోజులు ఆలోచించారు. మనం ఇప్పుడు ఏమంటున్నాం కానీ ఒక్క వారం రోజులు ఆలోచించిన కానీ పనిచేస్తున్నారు అంత కష్టపడి మళ్ళీ నాక చూపిలాగా దారిద్ర్యంలో దుబ్బలో ఉంటుంది అంత కష్టపడి రాస్తే మనం ఈనాడు సుందరంగా వారికి తీసుకుని చాలా తప్ప ఆ సమాజంలో ప్రవేశం ఇప్పుడు సంప్రదాయం అనేది ఎక్కిస్తున్నారు. సాంప్రదాయకమైనటువంటి విషయాలలో గొప్ప పనులు ఉన్నాయని గొప్ప విషయాలు ఉన్నాయని ఇప్పుడు కొంత చెప్తున్నారు మనం తెలుసుకున్నాం. కానీ సంస్కృతాన్ని మనకంటే ఎక్కువ అభిమానించిన వాళ్ళు జన్మంటున్నారు. మనకంటే సంస్కృతం మీద గొప్ప పరిశోధన చేశారు. వేదంలో వేదిక గ్రామ రాసిన వాళ్ళు తెలుగు వేదిక గ్రామ రాసిన ఇంగ్లీష్ రాసినవాడు వచనాలు చాలా ఉన్నాయి భాష రాసాలు ఉన్నాయి. ఒక జర్మన్ ఒక అభిలోకుడు ఉన్నాడు. అభిలోకుడు మంచి రసవాది మంచి ధ్వనివాది. ఆయన వన్యాలోకంలో రసాన్ని ఎట్లా అనుభవించాలనేది గొప్పగా రాశాడు. దాన్ని భారతీయులు ఇవ్వడం వల్ల చేయలేదు. ఒక రేడియల్ మోలీ అని ఒక జర్మన్ ఆయన అనుమానం చేశాడు. ఆయన దాని చుట్టూ మన పండితులు ఉన్న పండితులకి పండితులు తప్పలేదు. కానీ మనం సమాజానికి మనకి వచ్చే ప్రజలు గురించి మనం ఎంతసేపు ఈ పై పైన స్థూలమైన విషయాలను ప్రసంగించాలని మనం చేయబడాలి అని సీరియస్నెస్ అనేది మనకు చాలా తగ్గిపోతుంది. మధ్య టీవీ చూసిన తర్వాత జబర్దస్తిని బాగా చూసిన తర్వాత మనం దేని మీద మనసుకోవడం జీవితంలో చమత్కార తమాష అవసరమే కానీ సీరియస్ అవసరం. ఒక జర్మన్ వాడు భారతదేశానికి వచ్చి వీధుల్లో పడుతున్నాడు. చూసిన తర్వాత అక్కడ ఈ దేశంలో చాలా మంది ఆకాశంలో చూస్తున్నారా నీళ్ళగా పంపడం అంటే ఆకాశం చూస్తున్నా ఉద్దేశం సీరియస్ అలాంటి వాళ్ళు. కాబట్టి మనమే తక్కువ కాదు, భారతీయులు తక్కువ వారు కాదు. భారతదేశం చాలా గొప్పది. భారతదేశం చాలా గొప్పది. భారతదేశానికి చాలా గొప్పది. అందులో రాష్ట్రపరంగా ఉన్నటువంటి ప్రాంతీయపరంగా ఉన్నటువంటి సంస్థానాలు కూడా నాకు జపూర్ సంస్థానం. జపూర్ సంస్థానంలో మూడు నాలుగు ఊళ్ళల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చిన జ్యోతిష గంధర్వులు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఒక బట్టలు దారిగా ఉంది ఒక ఊళ్ళో అన్ని జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి. అది నాశనం. ఆలోచించేవాడు వేరు, చూసేవాడు వేరు, పరిశోధన చేసేవాడు వేరు. అందువల్ల అలాంటి కాకతీయుల కాలంలో బాగా సాగింది. కాకతీయుల సామ్రాజ్యం చిరుమల్లో వచ్చేసరికి సంస్థానాలు ఏర్పడ్డాయి. సంస్థానాలు చాలా సాగించాయి. కాకతీయులు వారికి ఆదర్శం. అందువల్ల ఆ కాకతీయ సంస్కరణాన్ని గుర్తుపరుచుకొని ఈ సంస్థానాన్ని సేవ చేస్తున్నాయి. సేవ చేస్తారు కూడా ఆ సేవకు ప్రాతిపదికగా ఇంత కొంచెం ఇంకా టీవీగా ఈ సభ ఏర్పాటు చేస్తానని ఒకసారి అభినందిస్తున్నాను. మళ్ళీ సభ కొంచెం సంవత్సరం చేస్తే మమ్మల్ని అతిథులు కాదు కాదు కానీ దేశంలో కాదు ఆయన చాలా గొప్ప కవి భూమయ్య గారు స్పీకర్ భూమయ్య తర్వాత ఈ సభలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అంటే మనసు తగ్గిస్తాయని నా నాన్నయ్య గారు పరమ వివేక సభలో సభలు ఎలాంటివి సరస్సు పండితులు ఎలాంటి వారు పద్మాలు వారి పండితుల ఎలాంటిది పద్మలాంటి వా సభలు ఎలాంటి వారు అలాంటి సభలకు నమస్కారం. ఆ మాట అప్పటికి ఇప్పటికీ పొడుగు లేదు. అలాగే ఈ సభ నిర్వహించినటువంటి అనిల్ గారికి నన్ను అభిమానం చేస్తున్నాను. ధన్యవాదాలు చెబుతూ
ప్రేక్షకులు.